అందరికీ నమస్కారం హైడ్రా అంటే భయం ఎందుకు హైడ్రా అనేది చెరువులు కుంటలు నాలాలు పరివాహక ప్రాంతాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఏర్పాటు చేసిన వాటిపై మాత్రమే చర్యలు తీసుకోవటం జరుగుతుంది శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో చేపట్టిన చేపడుతో హైడ్రాతో ఎలాంటి ప్రమాదము లేదు ఇప్పటి వరకు వేసిన ఏ వెంచర్ కూడా చెరువులకు సమీపంలో లేదు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో కానీ నాణాలను కానీ అనుసం లేవు మన వెంచర్లలో ఇప్పటి వరకు ప్లాట్లు కొన్న కస్టమర్లు కావచ్చు అసోసియేట్ మిత్రులు కావచ్చు కస్టమర్లకు బాజాప్త హైడ్రాతో మనకు ఎలాంటి ప్రమాదం లేదని గ్యారెంటీ ఇవ్వండి ముఖ్యంగా హెచ్ఎండిఏ డిటిసిపి పర్మిషన్ ఉన్న వెంచర్ల జోలికి హైడ్రా అనేది రాదు ఎందుకంటే ముప్పై ఏళ్ల మాస్టర్ ప్లాన్ను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ పర్మిషన్ ఇస్తుంది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ నానాలకు సమీపంలో ఉన్న వెంచర్లకు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ అనేది ఇవ్వదు ఆర్ వన్ జోన్లో ఉన్న వాటికి మాత్రమే హెచ్ఎండిఏ డిటిసిపి పర్మిషన్ అనేది ఉంటుంది ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు చేపడుతోన్నది నాళాలను ఆక్రమించి చెరువులను ఆక్రమించి ఎస్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన వాటిపై మాత్రమే చర్యలు చేపడుతోంది మన శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు వేసిన ఏ వెంచర్లకు ఎలాంటి ప్రమాదము లేదు కస్టమర్లకు గ్యారెంటీ ఇవ్వండి మీరు కూడా ధైర్యంగా మార్కెట్లోకి వెళ్ళండి దివాళీ తర్వాత రియల్ రంగం ఉరుకులు పరుగులు పెట్టే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు విషింగ్ ఎవ్రీవన్ అ వెరీ వెరీ హ్యాపీ దివాళీ ఫ్రమ్ శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్